హాయ్ నేను సతీష్ నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో పెట్టి ప్రోమో ఎనాలిసిస్ లైవ్ అప్డేట్స్ పెట్టి అందులో ఒక ఎనాలిసిస్ చేశా ఎట్లా అంటే ఈ టాస్క్ ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా బిగ్ బాస్ కొన్ని లెక్కలు ఉంటాయి అమర్దీప్కి అమర్ కోరిక తీర్చిన బిగ్ బాస్ అని చెప్పేసి చూడండి ఎక్సలెంట్గా అదే జరిగింది ఎగ్జాక్ట్గా అదే జరిగింది రోజు రోజుకి మన అంచనాలు బాగా రీచ్ అయిపోతాను బిగ్ బాస్కి సంబంధించి అనిపిస్తూ ఉంది మరి మనల్ని ఫాలో అయిపోతున్నది బిగ్ బాస్ కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే అది ఏదైతే చెప్పానో ఎస్ అమర్దీప్ ముందు రోజు ఏమన్నాడు వాళ్ళు జీనియర్స్ వాళ్ళు పిహెచ్డీ చేశారు వాళ్ళు చెప్పేస్తారు ఐక్యూ మనకు తక్కువ మనం సినిమాలు అయితే తోపు తురుముకొని ఎరగ్గొట్టేస్తాం అంటే అదే టాస్క్ అందుకోసం ఇచ్చాడు బిగ్ బాస్ అని చెప్పి అదే ఇచ్చాడు అదే గెలిచాడు దానికి సంబంధించిన తర్వాత కూడా లైవ్లో చూసుకున్నా సరే బిగ్ బాస్ అడుగుతాడు అమర్ మీరు హ్యాపీ అయినా అని సరే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అట్లాగే మిగతా హౌస్మేట్స్ కూడా చాలు 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 ఫుల్ హ్యాపీ బిగ్ బాస్ నోటంపుడు ఎట్లా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఎక్స్ప్రెషన్ మెయిన్ హ్యాపీ అయినా అని అడిగింది అంట్లో బాగుంది లేకంటే ఎస్ బిగ్ బాస్ ఆ గేమ్ అట్లాగే నడిపిస్తారు అన్నమాట ఇప్పుడు ఆ అమ్మాయి నేను కారం తినలేనప్పుడు కారం చికెన్ పీసులు పెట్టేసి ఇవ్వడం కానీ అట్లాగే తర్వాత ఈ అమ్మాయి ఆ పలవి ప్రశాంత్ ఏడుపు టాస్కులో ఆయన కుట్టేవాడు ఎందుకంటే అంతవరకు ఆయన ఏడుపు ఏడుపు ఏడుపంటి అసలు ఎవడైనా ఏడు తెలు ఏడు ప్రతిసారి అని తీసి పడేశారు ఓహో ఏడుపంటి మీకు అంత ఈజీయా దబ దబా దబా కళ్ళంబ నీళ్ళు రాపించడం అంటే అంత కష్టం ఎంత కష్టమో మీకు తెలుస్తుంది అంత ఈజీగా తీసి పడేస్తుంది సరే చూద్దాం ఏడవడం కూడా ఎంత కష్టమో అప్పటికప్పుడు రావాలంటే ఎలాగని చెప్పి ఆ టాస్క్ ఇవ్వడం కానీ అంటే హౌస్ మేట్స్ మాట్లాడే మాటలు వాళ్ళు దేని గురించి లైట్ తీసుకుంటున్నారు దేని గురించి సీరియస్గా తీసుకుంటున్నారామో ఇది మా వల్ల కాదే అమ్మ ఇంపాసిబుల్ అనుకునేది ఎందుకు పాసిబుల్ కాదు ఇంపాసిబుల్ అనే దాంట్లోనూ ఐఎం పాసిబుల్ అనేట్టు ఆ విషయం కూడా గుర్తించాల లెక్క వాళ్ళకి సరదా తీర్చేసే లెక్క ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట గేమ్లో అందుకే ఇది ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుద్ది ఆడియన్స్ కంటే ఈ బిగ్ బాస్ అనేది అందుకే అలా నేను చెయ్యలేను ఇంపాసిబుల్ అనే వాళ్ళతో ఎస్ ఐఎమ్ పాసిబుల్ అనే లెక్క రెండో యాంగిల్ కూడా చదివే అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని లెక్క ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంటాడు అలాగే అమర్దీప్కి అయితే ఫుల్ ఖుషి ఆ సినిమా పజిల్ టాస్క్లు అనేటితో ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఆయన కూడా తర్వాత కూడా అంటాడు అదే కాదు ఆ టాస్క్లో పార్టిసిపేషన్ చేసే వాళ్ళ టీం విన్ అవ్వడమే కాకుండా తర్వాత ఇంకా గార్డెన్ ఏరియాలో టాస్క్ ఫినిష్ అయిపోయి కూడా నువ్వు కూడా టకా 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 చెప్పేస్తున్నాడు ఈ సీన్ ఈ సినిమాలో ఉంది ఆ సీన్ ఈ సినిమాలో ఉంది ఆ ఫోటో అందులో ఉంది ఈ సీన్ ఎక్కడదే ఆడేలే కాదు ఇది అని మొత్తం అంత నాలెడ్జ్ ఉంది అందుకే సరే నువ్వు ఏదో ప్రూవ్ చేసుకుంటూ అది ఇచ్చింటూ ఇరగదేస్తున్నాను కదా అని ఇచ్చాడు ఇరగొట్టే సరే అది నేను కరెక్ట్గా ఆ గెస్ట్ చేసిందే జరిగింది మరి ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఎప్పటికీ తమిళ ఉంటుంది హెడ్డింగ్ ఉంటుంది చూడండి లేకుండా అలాగే ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే ఈ శోభ శెట్టి ఖచ్చితంగా ఈ వారం ఆపడం అంటే దేవుడి తరం కూడా కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే నెగిటివిటీలో క్యారాఫ్ అడ్రస్ అయినా నాకంటే ఎవరికి రాకూడదనే యాటిట్యూడ్ ఆ యారగని ఓవరతోనే ఇంకా చాలా దూకుడుగా లీస్ట్లోకి అయితే వచ్చేసింది ఇంకా ఈ వారం కూడా అదే టెంపు కొనసాగిస్తూ ఉంది ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆమెతో పాటు ఇంకా ఈ పూజ అలాగే కొత్తమ్మ ఈ నైనీ పావన కూడా టఫ్ అయితే ఉంది వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళంటే సరిలే వచ్చారు రెండు మూడు రోజులు అయితే వారం కూడా కాలు కంప్లీట్ కాలే వాళ్ళు ఏంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకునేది ఏంటి కానీ ఫౌల్ గేమ్ ఆడారా ఫేక్గా ఉన్నారా లేకపోతే రియాలిటీ తక్కువ లేకపోతే మాస్క్ వేసుకున్నారా సేఫ్ ఆడారా ఈ గొడవలు ఏమైనా ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేసారు అన్నింటికి కొంత టైం అయితే ఇవ్వాలి అయినా సరే పాజిటివిటీ కనెక్ట్ అవ్వాలేదు కనుక అంటే నెగిటివిటీ రాలే పాజిటివిటీ ఇంకా రాలేదు కనుక వాళ్ళ మీద ఓటింగ్ అయితే అంత కనెక్ట్ అవ్వట్లేదు కొంతవరకు సేఫ్ ఆడుస్తున్నారు అది వాస్తవం జగమెరిగిన సత్యం అది ఎవరు కాదన్న సేఫ్ ఆడే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆడియన్స్ కనెక్ట్ కాదు వచ్చిందే అవకాశం ఎటు ఐదు వారాలు బం సినిమా చూసి వచ్చారు కాబట్టి స్ట్రాటజీలు కూడా కొన్ని వేసుకొని వెళ్ళిపోవాలి సందర్భం సమయం కొద్ది చొరవ తీసుకొని ప్రతిసారి అవకాశాలు రావు అంది పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళతో పాటు వచ్చింది కదా కొత్త అమ్మాయి ఇంకొక ఆవిడ అశ్విని ఆ అమ్మాయి మరి స్ట్రాటజీయో బిస్కెట్ ఏదో ఒకటి మొత్తానికి వేసింది అది వర్క్అవుట్ అయింది వీళ్ళతో పోల్చుకుంటే ఆవిడ కూడా తెలియని పర్సనే ఈ వీళ్ళిద్దరితో కంపేర్ సరే కానీ ఆవిడకి ఏంది ఆ శోభాషెట్ నన్ను టార్గెట్ చేస్తుంది ఇవన్నీ వల్ల ఆవిడ కొద్దిగా ఓటింగ్ వీళ్ళతో పోల్చుకుంటే బెటర్గా ఉంది ఈ వారం సేఫ్ అనేటు ఉంది బట్ వీళ్ళైతే రిస్క్లో ఉన్నారు ఎందుకంటే ఓపెన్ అవ్వట్లే సేఫ్ అవ్వట్లే సరే ఎటు సినిమా చూసి మీకు ఇచ్చిన అవకాశం అది గోల్డెన్ ఆపర్చునిటీ అయ్యా చూసి వచ్చేసారు బయట చూసి వచ్చేసారు స్ట్రాటజీ ఆడేస్తారు చూసి వచ్చాక కూడా తెలిసి కూడా బయట పరిస్థితి ఏంటి తెలిసి కూడా ఇంక తెలివిగా ఆడకపోతే అంతకంటే తెలివి తక్కువ ఉండదు అది ఎవరు అర్జున్ కానీ పూజ కానీ ఇంకా నయని అట్టగే అశ్వినిశ్రీ బోలేలు అందరూ కూడా చూడకుండా వెళ్ళిపోతే ఏం తెలియదు కాబట్టి వెళ్ళిపోయారు ఫ్లోలో అనుకోవచ్చు తెలిసి తెలిసి చూసి వెళ్ళాక కూడా ఇంకా స్ట్రాటజీలు అప్లై చేసుకోకపోతే గేమ్ అంటేనే బిగ్ బాస్ అంటేనే స్ట్రాటజీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ చాలా తెలివిగా ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ ఆటలో ముందుకు పోవాలి అంతే తప్ప ఇంకా వినియోగించకపోతే అట్లా వీళ్ళకైతే అవకాశం రాలే మొత్తానికి ఉన్న కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ఆ నయని పావనికి పూజకి అంత కనెక్ట్ అవ్వాలి బట్ శోభాకైతే అయితే ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉంది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇమ్యూనిటీ రాకపోయి ఉండు ఇప్పటికీ బయటకు వచ్చేవలసిన కంటెస్టెంట్ డౌటేలే పైగా నేను ఆ టాస్క్లో పూజ అయితే వ్యవహరించిన తన టాస్క్లో కూడా ఓ వేరే లెవెలు శివాజీ అండ్ పూజ గుర్రం టాస్క్ వెళ్ళేటప్పుడు గుర్ర బిగ్ బాస్ అక్కడ చెప్పాడు అది కదంతా చెప్పి అది మగదైన సినిమాలో దాని హింట్ అని కూడా ఇచ్చాడు మరి గుర్రం అని చెప్పాక తీసుకున్నాక ఏ నువ్వు తీసేసావు నువ్వు తీసేసావు బిగ్ బాస్ నాకు వీడియో కావాలి అతి ఓవర్గా రియాక్ట్ అయిపోవడం అంతా చూసి తర్వాత మళ్ళీ ఆ పిల్లనింది రూల్స్ గురించి అదే మాట్లాడుతూ మీరు చెబితే నీతులు మేము చేస్తాం బూతులు అనే దాని గురించి కూడా పీక పాకం బట్టి జీడిపాకం సీరియళ్లకు లేగ 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 చేసేసి అగ్గి మీద గుగ్గులు అయిపోయి అన్నవసరం ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఆవిడ అక్కడ ప్రదర్శించే ఫ్రస్ట్రేషన్ వల్ల ఆవిడ మీద ఆడియన్స్ కూడా వస్తుంది అందుకే ఈ వారం పసక్ అనే పరిస్థితి ఉంది ఓవరాల్గా చూసుకుంటే ప్రిన్సీ వారికి ఏమో నలభై శాతం ఓటింగ్ ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్క సేఫ్ అమర్దీప్ కూడా కలిసి వస్తూ ఉంది నెగిటివిటీ తగ్గింది కంప్లీట్గా ఒక అరవై డెబ్బై శాతం వరకు తగ్గింది మరి ఇలాగే ఆ తగ్గి అనిగి మనిగి ఎదిగే కొద్ది ఒదిగుండాలని ఫార్ములకి అలాగే వెళ్తే నా ఆట నేను ఆడుకుంటున్న లెక్క వెళ్తే కొనసాగుతాడు లేదు మళ్ళీ పాత అమర్దీపు ఫస్ట్ వెర్షన్ వచ్చాడు అనుకోండి బుసలు కొట్టుకునే ఏ మనకంతా మళ్ళీ మంచి రోజులు వచ్చే మనం తోపు తురుముకనే ఈ వీకెండ్ ఓకే సేవ్ అయ్యో బాబు అని చెప్పాక నాగార్జున కూడా కొద్ది హింట్స్ అయితే ఇస్తారు కొద్దిగా పాజిటివ్ ఇస్తారు అట్లాగే బిగ్ బాస్ కూడా ఇప్పుడు అమర్ హ్యాపీగా అన్నంత కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక వీకెండ్ కూడా హోస్ట్ కూడా ఏమైనా అక్షరతలు వేయకుండా ఎందుకంటే మారిన అమర్ని కాబట్టి అని చెప్పి అక్షంతలు వేయకుండా కొద్దిగా పాజిటివ్ వైపు వచ్చేసరికి మళ్ళీ మనం తోపు తురుముకన్నా కాళ్ళ దగ్గర వస్తున్న మళ్ళీ పాత లెక్క లొల్లి పెట్టుకొని అనవసరంగా వేరే పర్సన్స్ కా ఫోకస్ అంతా ఆట మీద కాకుండా ఆ వ్యక్తుల మీద పెట్టేసి బిస్కెట్ అయిపోయినట్టు మళ్ళీ ఫసక్కి ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా మటన్స్ అయిపోతుంది సో ప్రస్తుతానికి అయితే నడుస్తుంది బాగానే ఉంది ట్వంటీ సిక్స్తో వీళ్ళిద్దరే ప్రిన్స్ అమర గెలిపి అరవై ఐదు శాతం అరవై ఆరు శాతం వరకు ఓట్లు తెచ్చుకుంటారు తర్వాత ఏమో తేజ తేజకు కూడా కొత్త వాళ్ళు రావడం వల్ల కూడా కలిసి వచ్చింది ఒక రకంగా పాత వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు నెగిటివిటీ ఇంది కూడా తగ్గించుకున్నాడు అట్లాగే కొద్దిగా ఎంటర్టైనర్గా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఇవన్నీ కూడా కలిసి వస్తా ఇతరు కూడా సేఫ్ జోన్లో కనిపిస్తున్నాడు ఇక తర్వాత నలుగురు అమ్మాయిలు కూడా నలుగురు ఐదుగురు కూడా లీస్లో ఉన్నారు సారీ వీళ్ళు ముగ్గురు అయిపోయారు కదా ఆ నలుగురు అశ్విని శ్రీ శోభని శోభ శోభిత శోభ శెట్టి పూజ పూజామూర్తి అశ్విని ఒక ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎట్లా అటు ఇటు తిరుగుతుంది కొన్ని దగ్గర ఎయిట్ కొన్ని దగ్గర నైన్ కొన్ని దగ్గర ఎట్లా ఎట్లా ఉంది అలాగే నైని పావని కూడా ఒక ఆరు శాతం శోభాషెట్టుకు ఆరు శాతం పూజామూర్తుకు ఐదు శాతం వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై వీళ్ళ ముగ్గురులో మళ్ళీ ఇంకా చెప్పుకుంటే నెగిటివిటీ పరంగా ఈ అమ్మాయి ఎవరు శోభ కూడా ఎక్కువగా ఉంది ఈ విడితో పోల్చుకున్న పూజామూర్తి కూడా కనెక్ట్ ఎక్కువ కాల మరి చూడాలి ఈ ఉండబోతుంది అలాగే ఆన్లైన్ చూసుకున్నా సరే ప్రింట్సే వారికి ఒక థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది మంచిగా ఆడడం కానీ చేయడం కానీ అవన్నీ కూడా హానెస్ట్గా ఉంటాడు అని అట్లాగే నెక్స్ట్ వన్ అమర్దీప్ ఫిజికల్ టాస్క్లు అన్నీ కూడా ఎఫెక్ట్స్ కూడా కలిసి అట్టగే అట్లాగే ప్రింట్సేవారికి అమర్దీప్ కూడా ట్వంటీ టూ ఉంది ఇక్కడ కూడా ముప్పై ఎనిమిది నలభై ఒక అరవై శాతం వెబ్సైట్స్లో ఆన్లైన్ పోల్స్లో చూసుకుని వీళ్ళిద్దరూ ఒక అరవై శాతం షేర్ చేసుకుంటే మిగతా నలభై శాతం మిగతా ఐదుగురు పంచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే వీళ్ళ ఆధిపత్యం అట్లా ఉంది మళ్ళా టేస్టీ తేజ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు పదకొండు శాతం ఎట్లా వస్తూ ఉంది సో ఆన్లైన్ పోల్స్ అన్నీ చూసుకున్నా వెబ్సైట్స్ అన్నిట్లో చూసుకున్నా అట్లాగే యూట్యూబ్ పోల్స్ అన్నిట్లో చూసుకున్న అమ్మాయిలే మళ్ళీ నిజంగా ఆరో వారం కూడా అమ్మాయి అవుట్ అయిపోతే నిజంగా ఉల్టా పొల్టా అనేది ఇది తేడాలాగే ఉంది అమ్మాయిలు కలిసి రాదే మన ఫీల్ కూడా రావచ్చు అయితే అక్కడ కలిసి రాకపోవడం కాకపోవడం కాదు కానీ వాళ్ళు కనెక్ట్ అవ్వట్లే అంతే ఆడియన్స్కి వీళ్ళు అవుతున్నారు ఇప్పుడు ప్రిన్స్ ఎవరు కూడా ఈ సీజన్లో వచ్చినప్పుడు ఎవరో తెలియదు తెలియకుండా వచ్చారు మరి ఆయనకి ఎందుకు కనెక్ట్ అయ్యింది ఆడే తీరు విధానం ఈ శోభితకి అందరికీ చాలా వరకు తెలిసిన ఆర్టిస్టే వచ్చింది కానీ కొన్నిసార్లు అక్కడంటే సినిమా సీరియల్లో అంటే నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటే ఇక్కడ కూడా ఆ నెగిటివ్ వైభతోనే కొనసాగుతూ ఉంది ఇది రియాలిటీ షో రియాలిటీ షో కూడా అతిని భరించలేరు ఆడియన్స్ ఖచ్చితంగా భరించలేరు ఎంత అతి చేస్తే అంత వేగంగా ఇంటికి పంపించేస్తారు సో ఆ నెగిటివిటీ మూట కట్టుకోవడం వల్ల లీస్ట్లో అయితే కొనసాగుతుంది అట్లాగే ఈమెతో పాటు ఇక్కడ కూడా నయనీ పావని ఈ పూజామూర్తి ఇంకెవరు అశ్విని వీళ్ళు లాస్ట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు వీళ్ళలో పోల్చుకుంటే అశ్విని పర్వాలేదు సేవ అయింది అనిపిస్తుంది నెక్స్ట్ ఉంటుంది పూజామూర్తి శోభ నైన్ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతుంది ఇవాళ లాస్ట్ డే కనుక చాలా టఫ్ ఫైట్ ఉంది కనుక మీరు ఎవరినైనా పంపించాలనుకున్నా ఎవరినైనా కాపాడాలనుకున్నా ఓటైతే వేయండి నీ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే వేసుకోండి కానీ ఎనివే మరి లాస్ట్ డే కనుక ఖచ్చితంగా ఓట్లు వేయండి అలాగే కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి